కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఎంతమంది కృపావాక్యం వింటూ బలపడుతున్నారు అట్టి వారందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అత్యంత కృప కలిగిన దేవా నీకు వందనాలు. అయ్యా జీవజల ఓట అయిన నది ఎద్దకు మేము వచ్చాము ప్రభువా. నదిలో దిగినా కాదు కానీ నదిలో ఉన్న జీవపు ఓటను త్రాగటానికి యోగ్యత నీ బిడ్డలకి మాకు దయచేయండి ప్రభువా. మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీ సన్నిధి సహవాసం మాతో కూడుండి నడిపించండి. మీరే సహాయము చేయమని మీ నామ ఘనతలో తీర్చబడుదురుగాక. మీరు మహిమ పొందుదురుగాక. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి రాసిన దశలోనిక 5వ అధ్యాయము మొదటి మాటలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గుర్చి ఆ సమయములను గుర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మికమగా నాశనము తటస్థించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఇక్కడ మనకి. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దశలోనిక ప్రజలకు అజ్ఞానముగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నారట. ఆ కాలంలో ఎంత వాక్యం చెప్పే పౌలు గారు ఉన్నా, యేసు ప్రభు వారు భూలోకములో ఉన్నా, ఆయా ప్రజలు కన్నులు ముయబడిని ఆయా చెవులు ముయబడిని అనేక మంది ప్రజలు అంధులుగా ఉన్నారు, వాక్యము గ్రహించలేని గుడ్డివారుగా ఉన్నారు అని బైబుల్ ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంది. నిజమే చెప్పుకుందాం. వాక్యం వింటున్నాము కానీ అనుసరించటం లేదు. వాక్యం వింటున్నాము కానీ లోబడతలేదు, భయపడటం లేదు. దేవుడే ఈ అపొస్తలుడైన పౌలుతో ఉండి ఈ దశలోని సంఘానికి లేఖ రాపిస్తూ ఉన్నాడు. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, సహోదరులారా ఆ కాలమును గుర్చి. ఆ కాలము అనగా ఇప్పటి కాలము కాదు, అపొస్తలుడైన పౌలు ఉన్న కాలము కాదు, ఇంకా రాబోతున్న కాలము గుర్చి 2020 సంవత్సరాల నాడే ఈ వాక్యాలు రాపిచ్చి మన కొరకు ముద్రించారు. అయితే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాల ప్రవచనాలు ఎన్నో నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరుస్తూ ఉన్నాడు. వాగ్దానములు ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడని ఎవరు నమ్మి విశ్వసించారో, ఎవరు ఆయన మాట అంగీకరించారో అట్టి వారికి మాత్రమే ఈ భాగ్యము వారికి కలుగునుగాక. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని చెప్పాడు. 12 గోత్రాల వారిని పిలిచి 12 గోత్రాల వారికి 12 రకాలుగా వారిని ఆశీర్వదించాడు. గోత్రానికి ఒక రకమైన వాగ్దానం ఇచ్చాడు. నీకు నాకు ఏ వాగ్దానాలు ఇచ్చాడు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పులు చూసావా అని అంటే మనం చాలా మౌనముగా ఉండే రోజులు రాబోతున్నాయి. దేవుని ఎదుట మాట మాట్లాడటానికి సరిపోం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన రోషము గలవాడు, ఆయన రౌద్రముతో వస్తే మనం ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యత లేని వారం. ఆయన ప్రేమతో ఉండగానే, సోదర ప్రేమ కలిగి మాట్లాడుతున్నప్పుడే, ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడే మనము లోబడాలి, మనము భయపడాలి. ఆయనకు ఎంత భయపడి గడగడ వణకాలో వాక్యం చెబుతుంది. ఆ కాలమును గురించి సింపుల్గా చెబుతున్నాడు. ఎన్నో వందలు
వేల సంవత్సరాల నాడు జరగవలసిన లేఖనాన్ని ఎంత వెరీ సింపుల్గా చెబుతున్నాడు అపొస్తలుడైన పౌలు. ఈ కాలం గురించి లేకపోతే ఆ కాలం గురించి మీకు వ్రాయనక్కర్లేదు, నేను నోటితో చెబుతున్నా వినండి అంటున్నాడు. లేఖనాలు రాయనక్కర్లేదు, గ్రంథాలు లెక్కించాల్సిన అవసరం లేదు. నేను నీతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను అని ధైర్యంగా రాకడ గురించి చెబుతా ఉన్నాడు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు తెలియను, మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదనుకునే కాలములో వస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు మనతో, ఇప్పుడు పైరులు పంటలు పసిమి అన్ని ఆహార పదార్థాలు పోషక పదార్థాలు సమృద్ధిగా లోకములో ఉన్నాయి. ఈ సమృద్ధి ఖచ్చితంగా చెబుతా ఉన్నాడు. ఈ సమృద్ధిని మనం ఉండగానే ప్రపంచంలో ఒక వింతైన వార్తలు మనం వింటున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము లేఖనము ప్రపంచంలో నెరవేరుతుంది, లేఖనము నెరవేరుతుంది. లోకులు నెమ్మదిగా ఉంది, కరువు లేదు, ఇంకా పంటలున్నాయి, పైరులున్నాయి. లోకంలో మనకేమి కావాలో అపరిమితముగా అన్నీ సంకుచితముగా దొరుకుతున్నాయి, ఇబ్బంది లేకుండా. కాలము సమయము సంపూర్ణము కాలేదు, ఇప్పుడే దేవుడు రాడు. అమ్మగారు అలాగే చెప్పుద్ది, దైవజనులు అలాగే చెప్తారు. అయినా ఇప్పుడే దేవుని రాకడ రాదు అని నిర్భయముగా నిర్లక్ష్యముగా ఉండే కాలములో దేవుని రాకడ ఆసన్నమవుతున్న కాలము వచ్చుచున్నది. అందుకే ఆయన అంటున్నాడు కదా, భయమేమీ లేదు చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ 9 మాసాలు 9 మాసాలు మోసే శక్తి గర్భిణీ స్త్రీకి ఉంది. ఆ గర్భం మోయటానికి ఎంత శక్తి కావాలో, ఎన్ని బాధలు పడాలో అన్నీ ఆమె మోస్తుంది. కానీ గర్భములో ఉన్న బిడ్డ ఏ గడిని బయటకు వస్తాడో ఆమెకే తెలీదు. నిజమేనంటారా కాదంటారా, వాక్యం అడుగుతుంది మనల్ని. అయితే గర్భం ఆమె దగ్గరే, పిండం ఆమె లోపలే, ఆరోగ్యం అనారోగ్యం బలహీనత బలహీనత బలము అన్నీ ఆమె లోపలే ఉన్నాయి. కానీ ఆమె గర్భములో ఉన్న పిండము ఏ క్షణము ఏ గడియ బయటికి రాబోతుందో ఆమెకే ఎలాగ తెలీదో. అర్ధరాత్రి కాడ కనవచ్చు, కానీ ఉదయం కనవచ్చు, తెల్లవారుజాము కనవచ్చు, మధ్యాహ్నం కనవచ్చు. నొప్పులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు కేకలు వేయాలో తెలియదు ఆమెకి. అలాగే ఆకస్మికముగా నాశనము తటస్థించబోతున్న దినము రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమ కార్యములు ఎన్న తగినవి, ఎన్నడూ ఎప్పుడు ఎరగని కార్యాలు మనం చూడబోతున్నాం. ఇలాంటి మహిమ కార్యాలు జరిగేటప్పుడు నువ్వెక్కడున్నావు? నిద్రపోయేలాగా సోమరతనముగా పండుబోత్తనముగా తిండిబోత్తనముగా అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉంటే ఆ యొక్క కాలాన్ని ఆ దినాన్ని నువ్వు చూడలేవు, నువ్వు ఎదుర్కోలేవు, ఆయనతో నడవలేవు, ఆయనతో ఉండలేవు, ఆయనతో నీకు కలిసి మమేకమైన దినము రావాలే రాబోతుంది. ఆయనతో నువ్వు మమేకముగా ఉన్నావా అని నీవు నేను బ్రతికున్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే నీ క్షేమ కాలములో నేను మాట్లాడి తిని ఆయనను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని యిర్మీయా భక్తుడు రాశాడు ప్రవచనం. ఆయన ప్రవక్త యిర్మీయా ప్రవక్త గనక యిర్మీయా ప్రవక్త రాసిన లేఖనము ఖచ్చితంగా చెబుతున్నాడు. క్షేమకాలము వేరు బైబిల్, క్షామకాలము వేరు. క్షామము అనగా కరువు తెగులు ముడత వ్యాధి రోగము, క్షేమము అంటే
ఆశ్రదములు ఔన్నత్యములు మెళుకుగా ఉండు కాలము. అయితే నీ క్షేమ కాలములో మాట్లాడితిని, కానీ ఆ కాలమును గురించి, ఆ దినమును గురించి, ఆ గడియను గురించి మీకు వ్రాయనక్కరలేదు. ప్రభు చెప్తున్నాడు మనకి ఎందుకు వ్రాయనక్కరలేదంటే, ఈ బైబిల్ గ్రంథములో జుంటె తేనె దారుల కన్నా మధురమైన జీవవాక్కులు మనలో నింపబడుతున్నాయి. మనతో నింపుతున్నాడు, మనలో నింపుతున్నాడు. ఈ నింపబడిన జీవధారలు నిన్ను కదిలిస్తూ ఉంటాయి, నిన్ను నడిపిస్తుంది. వెలుగైన దారి ఏదో, రాజుబాట ఏదో, ముళ్ళబాట ఏదో ఆయన నీకు నేర్పుతూ ఉన్నప్పుడు అట్టి మెళ్ళుకోగలిగిన ఆత్మ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని కృప ఆసన్నముగా ఉన్నప్పుడు తప్పుకోకుండా దాన్ని అనుగ్రహము పొందబోతున్నావు. అందుకని ఆసన్నము చూడబోతున్న నీవు మెళుకోగలిగి ఉన్నావా? గ్రహించే జ్ఞానముందా? సోమరిగా ఉన్నావా? పరిశీలన చేసుకో అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మరి అంటున్నాడు కదా, వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎందుకని? దేవుడు దొంగలాగా వస్తాడు. అంటే కొందరు ప్రశ్న అడుగుతూ ఉంటారు, దేవుడు దొంగలాగా ఎందుకు వస్తున్నాడు? దొంగ కాదు కదా, నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు కదా, ఆయన ఎందుకు దొంగలాగా వస్తున్నాడు అని నాకే ఎన్నోసార్లు ప్రశ్నలు ఎదురైనాయి. నేను అంటున్నాను కదా, విని గ్రహించకపోతే వారి గ్రుడ్డి వారే, వాక్యం విని అనుసరించకపోతే వారికి భయం లేదు. అందుకని వాడు ఆయన అంటున్నాడు, దొంగని నేను అనలేదు, దొంగలాగా వస్తాను అన్నాడు. లాగా అన్నాడు కానీ ఖచ్చితంగా నేను దొంగని అని చెప్పలేదు. దొంగ అంటే ఎవరికి చెప్పకుండా కన్నం వేస్తాడు. ఈయన అందరికీ అంతటను అందరును మారు మనసు పొందాలని, మారు మ్రోగేలాగా దైవజనులతో వాక్యం చేత చెప్పిస్తూ ఉన్నాడు, స్వార్థికుల చేత స్వార్త చెప్పిస్తున్నాడు. ఆయన ఎలా దొంగ అవుతాడు? ప్రశ్నవే క్వశ్చన్కి ఆన్సరే లేదు నువ్వు అడిగిన దానికి అని ఖచ్చితంగా వాక్యాన్ని అనర్గళముగా ఆలోచిస్తే మనమే దొంగలమే. ఎందుకంటే వాక్యానుసారంగా ఈయన కూడా వాళ్ళు అలాగే చెప్తారు, నాకు ఎలా జరుగుద్ది మరి దొంగతనం చేయకపోతే, వాళ్ళు అలాగే చెప్తారు, ఈ వ్యాపారాల్లో అబద్ధం ఆడకపోతే, మోసం చేయకపోతే నేను వ్యాపారం ఎలా చేయగలను అని నువ్వే మోడ్చరుచుకొని దొంగలాగా వ్యాపారం చేస్తున్నావు, దొంగలాగా మోసంలో పడిపోతున్నావు. అంతేగాని దేవుడు దొంగ మాత్రమో కాదు, ఆయన దొంగలాగా వస్తాను అన్నాడు. దానికి ప్రశ్న నువ్వే ప్రశ్న జవాబు వేసుకో, క్వశ్చన్కి ఆన్సర్ రాయి ప్రభు దగ్గరికి. దేవుడే నీకు మాట్లాడతాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు ఆయన దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. వెలుగు సంబంధులు చీకటిలో నడుచుకునేవారు అనగా వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని అనుసరించరు, దైవజనులతో ఉంటారు కానీ దైవజనులకు భయపడరు, దేవుడు మాట్లాడే అనుభవం వారికి లేదు. అందుకని వారు చీకటి సంబంధులు. ఎవరు వీళ్ళంటే ఒకే గుంపులో ఉంటారు, ఒకే సంఘములో ఉంటారు. ఆయన రాకను అన్ని పోకను కనుగొనలేని గుడ్డిదారుగా ఉంటే నువ్వు నేనే ఆ గుడ్డివారమే, ఆ దొంగలని పోల్చి ఉంటాం. అంతేగాని దేవుడు దొంగ కాడు. ఆయన ఆ కాలము, ఆ దినములు, ఆ గడియలు సమస్త సూచనలు తెలియపరిచి మాట్లాడి ఆయన నీతో మాట్లాడే అనుభవాలు నీకు ఇచ్చి పెంచి గొప్పవారిగా చేసి నేను దొంగలాగా రాబోతున్నాను. ఏ జామున వస్తాను, ఏ జామున దొంగ వస్తాడో తెలియని రీతిగా నేను వస్తాను. కాలము సమయము బాగుండగానే అంతా బాగుంది, లోకులందరూ నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకునే కాలములో నేను వస్తాను అని చెప్పాడు. ఇది నీతిమంతులకి తగినటువంటి మాటలు చెప్పాడు. ఆయన చేయకుండా, ఆయన వాగ్దానములు ఇచ్చాడు నెరవేర్చకుండా
ఖచ్చితంగా ఆయన పేరే నీతిమంతుడు, ఆయన పేరే పరిశుద్ధుడు, ఆయనే ఆ ఎవరికి తెలియని వాడు కాదు. కానీ నీ గ్రహించలేని గుడ్డితనము వలన ఆకస్మికంగా నాశనము తటస్థించినట్టుగా రాత్రి వేళ గర్భిణీ స్త్రీకి కడుపులో నొప్పి వస్తే అర్ధరాత్రి కాడ బిడ్డను కంటే ఎలాంటి కేకలు వేయాలో అలాంటి కేకలు వేసే దినము ఆకస్మికంగా నీ ముందుకి నా ముందుకి ఆయన రాకడ సంభవించబోతా ఉంది. దేవుని పిల్లలారా, ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా దేవుని రాకడ ఆసన్నమవుతుంది. ఈ కాలములు చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైన దినములు, ఎక్కడ చూసినా భయంకరమైన కాలములు మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాజ్య వార్త వినటానికి మన చెవులు చాలవు. ఆయన అంటున్నాడు కదా, ఇంకొక మాట చెబుతా నేను, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులము కాక ఉందము. ఇతరుల వలె, ఇతరులు ఎవరు? దేవుని ఇంటి వారు కాని వారు ఇతరులు, దేవుని సంఘమునకు చెందిన వారు ఇతరులు, దేవుని రాజ్యములో కట్టబడని వారు ఇతరులు. దేవుని సంఘములో నాటబడని చెట్టు వలె ఉంటే నువ్వు ఇతరుగా ఉండవు. ఇతరులు అంటే దేవునితో లేవు, దేవుని సంఘములో లేవు, దేవుని యొక్క బిడ్డలలో లేవు, నాటబడిన చెట్టు వలె లేవు, నీటి ఒడ్డున నాటబడలేదు. అందుకని ఇతరులకు మెలకువ లేదు. నీకు మెలకువే? వాక్యం పిల్లలారా, వాక్యం చదువుతున్న పిల్లలారా, ఈ యొక్క కృపావాక్యం వింటున్న పిల్లలారా, మీరు వాక్యం వింటున్నారు కనుక మెళుకు కలిగి వినాలి. మీరు పగటి సంబంధులు, రాత్రి సంబంధులు కాకూడదు. మత్తులుగా ఉండకూడదు. రాత్రిని పగలగా ఎన్నిక చేసుకోవాలి మనం. రాత్రి వచ్చింది కనుక మత్తుగా తిని నిద్రపోదాము అనుకుంటే మనము ఆయన రాకను ఎదుర్కోలేము. అందుకని మత్తులుగా కాకుండా మెళుకు కలిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆయన మెళుకుగా ఉండమని చెప్పిన వాక్యము ఒకరోజు నిద్ర కాశారట బైబిల్లో ఒక వర్గం. రెండు రోజులు నిద్ర కాశారు, మూడు రోజులు నిద్ర కాశారు, వారం రోజులు నిద్ర కాశారు, నెల రోజులు నిద్ర కాశారు. ఆ తర్వాత ప్రభువు రాలేదు, ఆలస్యం అయిపోయింది. ఇంకా లేచి మన ఇష్టం వచ్చిన పనికి మనం వెళ్దాం. మన ఇష్టం వచ్చిన అలవాటులన్నీ మనం మన ఎదలోకి తెచ్చుకుందాం, వాటిని వాడుకుందాం ఇక లేండి అని చెప్పుకున్నారట. వారందరూ అగ్నిగుండానికి ఆహుతులైపోయారు. ఏమి లేక? బైబుల్ లేక, ప్రార్థన లేక, సంఘము లేక, మరి వాక్యము లేక, దైవజనులు లేక ఎందుకు అయ్యారు వాళ్ళందరూ? అగ్నిగుండానికి ఆహుతి ఎందుకు అయిపోయారంటే ఖచ్చితంగా వారు విని ఆలస్యమైతే, అది ఆలస్యమైతే కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. మధురంగా మార్చబడతాయని మరి కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలస్యమైతే తినటానికి పనికిరాదు. అది అన్నమే అనుకో, ఆలస్యంగా మంటేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆహారం తినలేము. అలాగే వాక్యం ఏం చెబుతుందంటే ఎందుకు ప్రభువు రాలేదంటే కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు కనుక. ఇంకా నా పిల్లలు భూమి మీద ఉన్నారు, వారిని నేను సిద్ధపాటు చేయాలి, వారిని నా పిల్లలుగా అంగీకరించాలి, వారు నా రాజ్యంలో పాలిపప్పులు పొందాలి. కాబట్టి అందరూ అంతటను మారు మనసు పొందాలని నేను చెప్పాను కనుక నలుమూలల ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమయ్యే వరకు అంతము రాదు అని ఉంది. ఆ మాట నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. వేల మంది ఈ లోపల తరతరాలు చనిపోతున్నారు, తరతరాలు తరతరాలు ఎంతమంది పిల్లలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తున్నారు. ఎవరికి దక్కునో ఆ రాజ్యము, ఎవరికి ఆ మెళుకు కలిగిన ప్రార్థన ఎవరికి కలుగునో ఆ మనుషులు ధన్యులగుదురుగాక. అందుకే ఆయన అంటున్నాడు కదా, రాత్రి వారు కాము, చీకటి వారము కాము, ఇతరుల వలె నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు.
మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచమును రక్షణ నిరీక్షణైన శిరస్త్రాణమును ధరించుకొందుము. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి ఆయన రాకడకు ముందు రక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, శిరస్త్రాణము ధరించి ఉండాలి, మహిమ వస్త్రము కలిగి ఉండాలి, ఆయన రాజ్యాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే ఇన్ని ఆధారాలు నీ ఒంటి మీద ధరించుకొని చనిపోయిన నీ ఆత్మ ప్రభువుని ఎదుర్కోటానికి లేచినప్పుడు ఇన్నిటిని ధరించుకొని ఆయన రాజ్యాన్ని ఎదుర్కోవాలి. ఒట్టి చేతులతో ఒప్పుకుంటా లీసేది కాదు, వెళ్ళేది కాదు. నాకేం తెలియదు, గుడికొచ్చి వెళ్ళిపోతున్నాను. గుళ్ళో ఎన్ని అవసరతలు ఉన్నాయో నేను తీర్చాలి, నేను కూడా సహకరించాలి, ఏసై పనిలో పాల్గొనాలి. ఏసైకి ఇచ్చింది పరలోకములో ఉంటుంది. ఈ బహుమానాలు, ఈ ధనధాన్యాదులు, ఈ లోక సంబంధమైనవి నావు కాదు, నాకు అక్కర్లేదు. నేను ఏదైతే ప్రభు కొరకు సిద్ధపరిచి ఉంచానో వాటినే నేను మరలా తిరిగి పొందబోతున్నాను ఆయన రాజ్యంలో. ఆయన అడుగుతున్నాడు, నువ్వు పొందగోరుతున్నట్టయితే ఇన్ని ధరించుకోటానికి యోగ్యత ఉందా? శిరస్త్రాణం ఉందా? రక్షణ ఉందా? ఒకవేళ నీటిలో రక్షణ తీసుకున్నావేమో, నీ మనస్సుకు మారు మనసు లేకుండా, నీ మనసు మారకుండా, నీ మనసు నూతనపరచబడకుండా, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఆ రక్షణ నశించిపోతుంది, ఆ టికెట్ చినిగిపోతుంది, ఆ టికెట్ మాసిపోతుంది. ప్రభువుకి వినయ విధేయతలు లేకపోవటం వలన ఆ రక్షణ నీకు ఉపయోగపడలేదు. ఎంతమంది ఇలాగున్నారు, ప్రియమైన పిల్లలారా, నేను రక్షణ పొందాను కదా, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావా? ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకేనా ఆయన అంటున్నాడు కదా, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును, గాని ఉగ్రత పాలగుటకు మనలను నియమింపలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా, ఆ రక్షణ పొందిన నీవు నిర్లక్ష్యంగా ఉండకుండా అపరిమితమైన ప్రయాణము చేయి. నీ దోణ, నీ జీవితం ఆ గమ్యం చేరే వరకు మెళుకోగలిగి ప్రార్థన చేయి. తప్పుకోకుండా నీకు ఇచ్చిన రక్షణ టికెట్ ఉపయోగపడుతుంది. నిన్ను శాశ్వతమైన రాజ్యము చేర్చటానికి ఊతనిస్తుంది, బలమిస్తుంది. తప్పకుండా విజయాలు చూద్దాం, ఆయన కృప పొందుకుందాం. ఆయన అంటున్నాడు కదా, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును, గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మనము మేలుకొనియునను నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు భూలోకానికి వృధాగా వచ్చి ఏదీ చేయలేదు, వ్యర్థమైన వాటి వైపు చూడలేదు. నిన్ను జీవింప చేయటానికే, నిన్ను సమాధిలో నుండి పైకి లేపటానికే, నిన్ను సచివురాలుగా నిలబెడతానికే ఆయన సమాధి అయిపోయాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన సమాధి అయిపోయాడు. ఆయన నిన్ను జీవింపజేయటానికే ఆయన సజీవుడిగా లేచాడు. ఆ సజీవుడిగా లేచిన దేవుని కొరకు నీవేమి త్యాగము చేస్తున్నావు? ఆచితూచి త్యాగము చేస్తున్నావా? నిన్ను కూడా ఆచితూచే పరలోకానికి వెలవుడు చేస్తాడు. కరెక్టా కాదంటావా అని ఆలోచిస్తాడు ఆయన కూడా. నేను చేసేది కరెక్టా, ఇది చేయొచ్చా, ఇది ఇవ్వచ్చా, ఇది నేను చేయవచ్చా, ఇది నడవచ్చా అని ఆచితూచి దేవునికి ఏది చేసినా త్యాగము లేని మనసుతో నువ్వు ఆలోచించినట్టుగా దేవుడు కూడా నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నిద్రపోవచ్చున్నాను, మెళుకువగా ఉన్నాను. దేవుని మెళుకువగలిగిన ఆత్మ మనతో ఉంటే
నిద్రపోతున్నా నీ ఆత్మ ప్రార్థన చేస్తా ఉంటది. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ధైర్యం కలిగి మాట చెప్తున్నాడు చూడండి. ఒకప్పుడు నేను కూడా ప్రభు సన్నిధిలో కొన్ని బాలింతలప్పుడు సూలింతలప్పుడు నేను ఆలోచించుకుంటున్నాను. నాకు ఇప్పుడు వెంటనే గుర్తొచ్చింది, ఆ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు నవమాసాలు మోసే సమయంలో ఖచ్చితంగా నేను లేచి మోకరిల్లలేను కదా అని మంచము దిగలేదు. దిగుకోకుండా నేను అలాగే పడుకొని స్తుతి చెప్పుకుంటా పడుకుని మౌనంగా నిద్రపోతా. నేను అనుకుంటున్నాను నేను గర్భిణీతో ఉన్నాను, నవమాసాలు మోసాను, అయితే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అందుకే నన్ను ఏమి అనడు, నన్నేమి చేయడు అని ధైర్యంగా పడుకున్న రోజులుంటే, ఆ రోజుల్లో దేవుడు నన్ను చూసి నా ఆలోచన చూసి నా దగ్గరకు వచ్చి నాతో ప్రత్యక్షమై నాలాగే నాలాటి నవమాసాలు మోసే వ్యక్తి లేచి నా మంచము తట్టు తిరిగి ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా నాకు చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒకవేళ ఇలాగ నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ నీ శరీరం అలచటలో ఉంది కనుక నీ ఆత్మ సంసిద్ధంగా ఉంది అని దేవుడు నాకు తెలియచేశాడు. ఈ దేవునికి నేను ఎంత ఇచ్చినా రుణం తీర్చలేను. అలాగ బాలింత వలె ఉన్నప్పుడు, పిల్ల తల్లిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోలేని దినాలు, పిల్లలను బట్టి, కరెంటు లేకపోవటాన్ని బట్టి కొన్ని సందర్భాలు బైబిల్ చదవలేకపోయినా మనసంతా వేదనగా ఉంటే నాతో ఉండి నా హృదయంలో బైబిల్ ధ్యానములు బయలు వెళ్తూ ఉండేవి. దేవునికి స్తోత్రం. ఇట్టి దేవుడికి నేను వెలకట్టగలనా? ఇట్టు దేవుని ఎదుట నేను ఎంత ప్రార్థన చేసినా ఆయన రుణము తీర్చగలనా అని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాగా అన్ని అవయవాలు బాగుండి హ్యాపీగా టాపీగా తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుంటే నీ ప్రార్థనకి కానీ నీ మనస్సును కానీ దేవుడు అంగీకరించడు. ప్రియమైన సహోదరులారా, నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు హ్యాపీగా ఉండి టాపీగా ఉండి కూడా ప్రభు వైపు చూడలేదు, బైబుల్ చదవట్లేదు, చదువచ్చు కూడా దేవుని తట్టు తిరగట్లేదు, మోకరిల్లలేదు, ప్రార్థన చేయటం లేదు, దేవునికి సమయం ఇవ్వటలేదు. కనుక సహోదరులారా, మనందరం నశించిపోయే మార్గంలోకి వెళ్ళకూడదని దేవుడే ఆయన ప్రాణాన్ని మనకు బదులుగా పెట్టి ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయనకి ఏమిచ్చి వెలకట్టగలం? వేల నోళ్లతో కొనియాడినా ఆయన రుణము తీర్చలేమని నేను ధైర్యంగా ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాను. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దీవించబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే స్తోత్రములు నాయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులయ్యా. నీ వాక్యము చేత ఊరడించి బలపరచండి. ఎంతమంది దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది దప్పిక కలిగి ఉన్నారు, అట్టి వారందరూ ఈ జీవ జల నదిలో నీరు త్రాగుదురుగాక. ఎంతమంది ఈ వాక్యం విని భయపడి నీకు లోబడుతున్నారు, అట్టి వారందరికీ నీ జీవము వారికి దొరుకునుగాక. అట్టి మెళుకు కలిగిన ఆత్మ వారికి దయచేయబడునుగాక. నీ రాజ్య సంబంధులుగా వారు తీర్చబడుదురుగాక. మీరే మహిమ పొందుదురుగాక. క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.